Ready? Take. Come. Parla, parla, Karen. Camera. నేను షూట్ చేసిన యాడ్లో లాగే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవాడు. పేరు కూడా తెలీదు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇలాగే విష్ చేశాడు. ఫస్ట్ టైం నేను నవ్వింది వాడి వల్లే. మళ్ళీ ఇప్పుడు నీ వల్ల. బేసిక్గా నేను ఎక్స్ప్రెసివ్ కాదు హరి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల లేక ఒంటరిగా ఉండడం అలవాటు అవడం వల్ల తెలీదు. ఏదున్నా నాలో నేను అనుకొని ఆగిపోవడం తప్ప బయటకు చెప్పడం చేత కాదు. నాకు మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతాం అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు నీతో చెప్పుకోవాలనిపించింది హరి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. హరి, ఆంటీ వాళ్ళు గుడికి వెళ్ళారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం శైలుని మా ఇంటికి తీసుకొచ్చాను. పదేళ్ళ నుంచి ఉంటున్న ఇల్లే అయినా ఎందుకో ఆ రోజు నాకు కొత్తగా కనిపించింది. ఏం తీసుకుంటావు, కాఫీ టీ? కాఫీ. నిన్నే వచ్చాడే, మెట్ల కింద దాక్కున్నాడు. అబ్బా. మా శైలు. నమస్తే. హలో. హాయ్. హరి నీ గురించి చెప్పాడమ్మా. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. శైలు నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా చిన్నప్పుడు తనతో చెప్పలేకపోయిన మాట చెప్పేద్దాం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో శైలు, వెంటనే బయలుదేరి ఊరికొస్తావా? నాన్నగారు రమ్మంటున్నారు. సరే, వస్తున్నాను. హరి, నేను వెళ్ళాలి, కొంచెం అర్జెంట్. డ్రాప్ చేస్తా. పర్లేదు హరి, నేను వెళ్తాను. బాయ్ ఆంటీ, ఉంటాను అంకల్. బాయ్ అమ్మా. బాయ్ హరి. బాయ్. 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 Thank you.
యకీర్తి హాయ్. రెండు రోజులు ట్రై చేస్తున్నాను, శైలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి వచ్చిందా? లేదు, రాలేదు. ఓకే, ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్తావా? యా షూర్, చెప్తా. యా థ్యాంక్స్, బాయ్ బాయ్. సడన్గా ఏమైందో తెలియదు, శైలుకి ఫోన్ చేసినా తీయలేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. అప్పటికే 4 రోజులు 4 నెలలుగా గడిచాయి. లైఫ్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే బాగుండు. శైలుని ఎప్పుడు కలుస్తానో అప్పుడు దాకా ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ప్లే చేసుకోవచ్చు అనిపించింది. లైఫ్లో అన్నిటికంటే ఈజీ లవ్లో పడ్డం, అన్నిటికంటే కష్టం ఆ విషయం అమ్మాయికి చెప్పడం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాయడం కలుతున్నట్టు అనిపించింది. కాకపోతే ధైర్యం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లవ్వే. ఇప్పటిదాకా జరిగింది విన్నారు, ఇక జరగబోయేది మీతో పాటు నేను తెలుసుకుంటాను. తన వచ్చే టైం అయింది. నన్నే మోసం చేస్తావురా? ఫైటా లేకపోతే సాంగా? మూడు లేదు రా. వదిలే. మూడేంట్రా? నేనేదో నీతో రొమాన్స్ చేయడానికి వచ్చినట్టు? ప్లీజ్ అర్థం చేసుకో, అసలే శైలు గల ప్రపోజ్ చేయాలన్న టెన్షన్లో ఉన్నాను. శైలు ఎవరు? నీకు సుచిత్ర ఎలాగో నాకు శైలు అలాగా. అవును, ఏమైపోయావు? వారం రోజుల నుంచి ఫోన్ చేసిన ఎత్తట్లేదు, మెసేజ్ చేసిన రిప్లై లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే. ఏంటి కలవాలన్నా? లంచ్ అయిందా? హరి ఏంటో చెప్పు. నువ్వు వచ్చే ముందు చాలా ఆలోచించుకున్నాను శైలు, కానీ ఎదురుగా వచ్చి వచ్చినసరికి ఎలా చెప్పాలో. ఇప్పటిదాకా నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలందరికీ ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళని ధైర్యంతో కనపడగానే ప్రపోజ్ చేసేవాడిని, కాదంటే ఇంకోళ్ళని చూసుకునేవాడిని. ఫస్ట్ టైం కాదంటే ఏమైపోతానని భయమే సాగిపోయింది నీ విషయంలోనే. వస్తువులు పాతబడి కొద్దీ వాటి మీద ప్రేమ పెంచుకుంటారు వాళ్ళు. ఏమంటారు? పాత సామాన్లు అమ్మేవాళ్ళు. అడిగానా? ఆర్కియాలజిస్ట్. మన వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెంచుకుంటూ నేను ఆర్కియాలజిస్ట్లా చూసుకుంటాను శైలు. మైండ్ అంతా ఏంటో సిటీ బస్లో అయిపోయింది శైలు. పొద్దున్నీ సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి డిపోకి వచ్చినట్టు దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టినా మాక్సిమం 10 సెకండ్లు అంతే. తర్వాత ఆలోచన ఆటోమేటిక్గా నీ మీదకి వచ్చేస్తుంది. నీ గురించి ఆలోచించడం తప్ప మైండ్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు శైలు. అదేంటో, మనం కలిసినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట మళ్ళీ మనం కలిసే వరకు వినపడుతూనే ఉంటుంది. నీ పక్కన ఉన్నప్పుడు చూస్తావే ఆ చూపు, ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, కానీ చివరిదాకా కావాలనిపిస్తుంది. లవ్ యూ శైలు. ఏంటి హరీతి, అందరిలాగే నువ్వు కూడా క్లోజ్గా ఉంటే వెంటనే లవ్వా? నీ దగ్గర నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది, అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. శైలు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, అబద్ధం చెప్పు. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందే ప్రాబ్లం హరి, ఏదో ఇంపార్టెంట్ అన్నావని వచ్చాను. ఇలా అని తెలుసుంటే అసలు వచ్చేదానే కాదు. మరి చూసి నవ్వింది, కలిసి తిరిగింది, అలవాటు అయిపోయాను అన్నావు, అదంతా ఏంటి? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే చెప్పినా నీకు అర్థం కాదులే. వదిలే. చెప్తేనే కదా అర్థమవుతో లేదో తెలిసేది. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పా కదా నీకు అర్థం కాదని. రే, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది, మనం తర్వాత చూసుకుందాం. మేము వచ్చింది నీ కోసం కాదు, అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా?
ఎందుకు? చెప్పినా నీకు అర్థం కాదు, వదిలే. ఇటు చెప్పేది అర్థం కాక మీరు చెప్పేది అర్థం కాక ఎలా కనపడుతున్నారా మీకు? ఇప్పుడు చెప్తే అర్థం అవుద్దనుకుంటా? అన్న పంపాడు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి. వాళ్ళ నాన్నకి మా అన్నకేదో గొడవ. ఏం చేయలేదు అంతా? ఎవరాళ్ళు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి నేను చూసుకుంటా. హరి చాలు, ఎప్పుడైతే నా మీద నీకు ఇలాంటి ఫీలింగ్ ఉందని తెలిసిందో ఇక మనం కలవడం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నాకు తెలియకుండా నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి. నేను వద్దనుకునే కొద్దీ మళ్ళీ మళ్ళీ శైలు కనిపించేసరికి ప్రపంచంలో దేవుడు లేడు, ప్రేమ ఉందనుకున్నాను. ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతుంటే అర్థమైంది దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో ప్రేమే లేదు.